తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం 6వ రోజుకు చేరుకున్నాయి. అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎండి అస్గర్ భాషా ఆధ్వర్యంలో ప్రతిరోజు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. కోవిడ్తో మృతి చెందిన తమ సహచరుడు గోవర్ధన్కు సంతాప సూచకంగా నిమిషం మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎండి అస్గర్ భాషా మాట్లాడుతూ తోటి ఉద్యోగి ఎరగడ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న గోవర్ధన్ కరోనాతో 14 రోజులు పోరాడి శనివారం మరణించిన పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కరోనా వార్డులలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు మరియు శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్స్ కరోనా విధులు నిర్వహిస్తున్నామని మా సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని తెలిపారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం 30,000 శానిటేషన్ సెక్యూరిటీ ఉద్యోగులకు 18,000 ఇవ్వడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రియ ప్రేమలత ఫలరన్స్ స్వప్నరాణి సుమలత జహీర్ శ్రీకాంత్ ఆశీష్ ప్రభాకర్ లక్ష్మీ సాయి తదితరులు పాల్గొన్నారు. మిత్రునికి కూడా నిరసనలు ఈరోజు జరుపుతూ మా ప్రభుత్వం అనేది తక్షణమే మా సమస్యలను తొందరగా వీలైనంత తొందరగా సానుకూలంగా స్పందిస్తుందని మేము భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్నాము. ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యత, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యత, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యత, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యత.